హాయ్ హలో నమస్తే గాయస్ మనం అయితే ఇప్పుడు అరకు కాఫీ మ్యూజియం దగ్గర ఉన్నాం గాయస్ చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది చాలా బాగుంది అంటే చాలా బాగుంది పువ్వులతో ఎంత అందంగా ఉంది గాయస్ ఇక్కడ చూడండి మనం ఇలా రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది గాయస్ చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ అడల్ట్గా అయితే ట్వంటీ రూపీస్ గాయస్ నాతో పాటు లోపల వచ్చేయండి మీరు అయితే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా చూసేయండి గాయస్ అరకు కాఫీ మ్యూజియం అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఇక్కడ చైస్ అయితే ఎంత డిజైన్గా తయారు చేసి ఉన్నారు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అరకు కాఫీ మ్యూజియం లోపలికి అయితే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది గాయస్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో అయితే అరకు ఆర్గానిక్ కాఫీ అయితే ఇక్కడ తయారు చేసి ఇస్తారు గాయస్ ఇక్కడ చాలా బాగుంటుంది చూసారు లోపల అయితే కాఫీని తయారు చేసే అన్ని రకాల మిషన్లు అయితే ఉన్నాయి గాయస్ వీలైతే వచ్చినప్పుడు తప్పక ట్రై చేయండి ఇదైతే అరకు కాఫీ మ్యూజియంలో మెన్యూ టేబుల్ గైస్ చాలా బాగుంటుంది కాఫీ వచ్చినప్పుడు తప్పగా ట్రై చేయండి ఇక్కడ కోల్డ్ కాఫీలు కూడా దొరుకుతాయి గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మనకు కాఫీ తయారు చేసే ఆపోజిట్లోనే కనిపిస్తుంది ఇది ఇక్కడ అయితే అన్ని రకాల కేక్స్ అలానే ముఖ్యంగా చాక్లెట్లు అయితే చాలా బాగుంటాయి గైస్ ఇక్కడ చూసారా ఇవైతే అరుగు రైతులు పండించిన ఇంగ్రీడియంట్స్ గాయస్ ఇవి ఇక్కడ అన్ని ఆర్గానిక్గా దొరుకుతాయి మనకు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చాక్లెట్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ వచ్చి ఉండిపోవచ్చు గాయస్ ఇక్కడ చాలా బాగుంటుంది వీడియో తీయడానికి అయితే మాకు పర్మిషన్ లేక అలా చూపెట్టాను గాయస్ మామూలుగా ఈ వీడియోలో అయితే ముఖ్యంగా చూడవలసిన ప్లేస్ గాయస్ ఇది కాఫీ జర్నీ గైస్ ఇక్కడ కాఫీని ఎలా కనుక్కున్నారు కాఫీ అరకుకి ఎలా వచ్చింది అన్నది మ్యూజియం కింద అయితే పెట్టడం జరిగింది ఈ కాఫీ మ్యూజియం లో కాఫీని ఎలా కనుగొన్నారు అది భారతదేశానికి ఎలా వచ్చింది అరకు వ్యాలీ ఎలా వచ్చింది మీకు క్లియర్ గా షార్ట్ లో చెప్తాను కాఫీ ఇథియోపియా గొర్రెల కాపరిచే తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టబడింది ఇథియోపియా కొండ ప్రాంతాల్లో మేత మేస్తున్న గొర్రెలు ఒక విధమైన మొక్కల్లో ఉన్న పండ్లను తిని ఉత్సాహంగా గంతులు వేయడం గమనించి ఆ పండ్లలో ఏదో వింతైన శక్తి గ్రహించి వాటిని ఉపయోగించడం మొదలుపెట్టారు ఈ కాల్ది అని నామకరణం చేశారు తర్వాతి కాలంలో ఇది ఈజిప్ట్ యామాన్ దేశాల్లో వ్యాప్తి చెందింది పదిహేనవ శతాబ్దానికి ఇది మధ్య తూర్పు ప్రాంతాలైన ఆఫ్రికా టర్కీలను చేరింది తరువాత ప్రపంచం మొత్తం విస్తరించింది తరువాత ప్రపంచం మొత్తం విస్తరించి పదహారు వందల డెబ్భైలో యామన్ నుంచి బాబా బుడాన్ కాఫీ గింజలతో మొట్టమొదటిగా భారతదేశంలో చీర్ మంగళూరు ప్రాంతాల్లో కాఫీ గింజలను పండించారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది బ్రిటిష్ వాళ్ళు అరకు వ్యాలీ కాఫీ గింజలను పండించారు అరకు వ్యాలీలో అయితే కాఫీ ఈ విధంగా వచ్చింది గాయస్ గాయస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మిషన్ అయితే కాఫీ పిక్కలపై ఉన్న తొక్కల్ని తీయడానికి అయితే ఉపయోగిస్తారు గాయస్ కాఫీ పిక్కలపై ఉన్న పై తొక్కను తీసాక కాఫీ పిక్కలను అయితే ఈ విధంగా బాగా ఎండ పెడతారు కాఫీ పిక్కలు అయితే బాగా ఎండిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది గాయస్ కాఫీ పిక్కలు అయితే బాగా ఎండిన తర్వాత ఇటువంటి రోకలితో దంచి కాఫీ పౌడర్ ని తయారు చేస్తారు అలానే మనకు ఫ్యాక్టరీలో అయితే ఇటువంటి మిషన్లతో కాఫీ పౌడర్ను మనకు తయారు చేసి ప్యాకెట్లో అమ్ముతారు ఇదైతే కాఫీ మ్యూజియం బయట గోడల మీద కాఫీని ఎలా వాడతారు అలానే కాఫీని ఎలా సాగు చేస్తారు అన్నది ఇక్కడ సోఅప్ గా పెట్టి ఉన్నారు గాయస్ ఇది కనిపిస్తుంది కదా మా అరుకు గిరిజనులు అయితే చెక్కలతో తయారు చేసిన వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి గాయస్ అలానే స్త్రీలకు అయితే అలంకరణ వస్తువులు చాలా బాగుంటాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చెక్కలతో తయారు చేసినవి ఎక్కువ ఉంటాయి చూసారా అయితే బొంగులతో తయారు చేసిన బుట్టలు అలానే ముందుకు వెళ్తే మనకు స్పూన్లు కనిపిస్తాయి ఇవన్నీ చెక్కలతోటే తయారు చేసినవి చాలా బాగున్నాయి చూసారా కింద బొమ్మలు అయితే మనకైతే ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అయితే ఎలా లేదు గైస్ మనం రిక్వెస్ట్ చేసి వీడియో కోసం అని వీడియో అయితే తీసాను కనీసం ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గాయస్ ప్లీజ్ వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ దాకా చూడండి బొమ్మలు చూసారా ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా అతని చేతిలో ఉన్నది అయితే మా గిరిజనులు వేటకెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళేవారు గాయస్ దాన్ని రొటేట్ చేస్తే ఒక రకమైన సౌండ్ వచ్చి పక్షులు అయితే దగ్గరకు వస్తాయి గాయస్ వినండి ఒకసారి విన్నారా గాయస్ నేను కూడా అడిగి రొటేట్ చేసి చూసాను గాయస్ ఇంకోసారి మీరు వినేయండి అయితే నేను తిప్పినప్పుడు ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాల్యూమ్ అన్నది అయితే మనకు ఎక్కువ వినపడలేదు ఇవి చూసారా చెక్కలతో అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు అలాగే ఎదురు బొంగులతో కూడా తయారు చేస్తున్నారు దేవుడి బొమ్మలు కూడా చూడండి చాలా బాగున్నాయి గాయస్ వీడియో అయితే చాలా బాగుంది కదా గైస్ అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివ్లో పెట్టుకోండి గైస్ యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల నా వీడియో ముందుగా మీరే చూడవచ్చు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బూస్టాప్గా ఉండి ఇలాంటి వీడియోలను మరెన్నో చేస్తాను గాయస్